हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल स्मार्ट सुबोध। ना चैनल पश्चिम చూస్తున్నట్లే प्लीज सब्सक्राइब చేసుకోండి। सब्सक्राइब చేసుకునే తర్వాత బెల్ ఐకాన్ కొట్టి నా నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి। మమ్మీ వసంత మెసింది తర్వాత ఎవరు ఫస్ట్ ఏం తీసుకోవాలి తెలుసా? 2 లీప్స్ తీసుకోవాలి। ఆ తర్వాత पाउडर यूज करना। टर्म वाटर एंड पुट इट इन पैन। ओके ओके, लेट्स वॉच द वीडियो। ये वाली वीडियो होम रेमेडी फॉर किड्स। अदेंटंटे वसंत मंडी। ये रेमेडी चाला ओल्डन रेमेडी अंडी। मन अम्मम्म बाम्मल कालम नाटिदी। इप्पुडु वेदर अनेदी चाला कोल्ड गा उंदी। అలాగే చిన్న పిల్లలకి కాఫ్ అండ్ కోల్డ్ చాలా కామన్ గా వస్తూ ఉంటది। అప్పుడు ఈ రెమెడీ ఫాలో అవండి। చాలా చాలా యూస్ఫుల్ రెమెడీ ఇది। అలాగే 1 ఇయర్ అబో పిల్లలకి ఇది అప్లై చేయొచ్చండి। ఈ వసంతం తక్కువ టైం లో అలాగే మనకు దొరికే నేచురల్ ఇంగ్రీడియెంట్స్ తో తయారు చేసుకోవచ్చండి। ముందుగా ఇది మీ పిల్లలకు అప్లై చేసే ముందు చేతికి లేదా కాలుకి అప్లై చేసి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి। ఇదైతే కిడ్స్ ఫ్రెండ్లీ అండి, ఏమీ అవ్వదు అసలు। వసంతం ప్రిపేర్ చేసుకోవడం కోసం కావాల్సిన పదార్థాలు ఏవో చూసేద్దామా। కొద్దిగా పసుపు, ఒకటి లేదా రెండు తమలపాకులు, ఒకటైతే సరిపోతుందండి తమలపాకు, కొద్దిగా సున్నం, కొద్దిగా వాటర్, వాటర్ 1 స్పూన్ అయితే సరిపోతది। ఇక్కడ నేను యూస్ చేస్తున్న పసుపు హోమ్ మేడ్ పసుపు అండి। పసుపు కొమ్మలతో తయారు చేసుకున్నాం, అలాగే సున్నం కూడా మేమే తయారు చేసుకున్నాం। మీరు కూడా వసంతం తయారు చేసేటప్పుడు పసుపు సున్నం మంచి క్వాలిటీ ఉండే తీసుకోండి। ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం। ముందుగా ఒక ప్లేట్ తీసుకుని తమలపాకు వెనక భాగం ఉన్న తొడాన్ని తుంపేసుకుని ఇలా తుంపేసుకోవాలి। తమలపాకుని కొద్దిగా ఫోల్డ్ చేసి అదే ప్లేట్ లో ప్లేస్ చేసుకోవాలి। తర్వాత తమలపాకులో కొద్దిగా సున్నం యాడ్ చేసుకోవాలి। చూసారా, సున్నం ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది, ఎక్కువ వేసుకోకండి। అలాగే పించెంత పసుపు యాడ్ చేసుకోవాలి। చూసారా, ఇంతే యాడ్ చేసుకోవాలి పసుపు కూడాను, ఎక్కువ వేసుకోకండి। తర్వాత 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవాలి। వాటర్ అనేవి చూసుకొని వేసుకోండి, లేదంటే ఈ లేహ్యం అనగా వసంతం చాలా లూజ్ గా అయిపోయి పేస్ట్ లాగా రాదండి। ఈ స్టేజ్ లో పేస్ట్ అనేది చాలా థిక్ అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, పర్లేదు। తర్వాత ఇలా చూపుడు వేలతో పసుపు సున్నం అలాగే వాటర్ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేయగానే మంచి కలర్ వస్తుందండి। మీకు ఈ కలర్ రాలేదంటే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి, కాకపోతే నేను చూపించిన మెజర్మెంట్ సరిపోతుందండి। చూసారా, మంచి కలర్ వచ్చింది। ఇలా 2 మినిట్స్ పాటు కంపల్సరీ మిక్స్ చేసుకోవాలి। అలాగే మేము చిన్నప్పుడు దీన్ని హ్యాండ్స్ కి మెహందీ లాగా వేసుకునే వాళ్ళమండి। తర్వాత కొత్తగా పెళ్ళైన జంటలకి వాటర్ లో ఈ వసంతం మిక్స్ చేసి వసంతాలు పోస్తారండి। అలాగే ఆవకాయ కూడా పెడతారండి ఈ వాటర్ తో। తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై థిక్ బాటమ్ పాన్ పెట్టుకొని వసంతం కలిపిన లీఫ్ ని ఇలా నెమ్మదిగా ప్లేస్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా వేడెక్కనివ్వాలి। 2 మినిట్స్ తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలి। వసంతం చూసారా, ఇక్కడ కలర్ చేంజ్ అయ్యి మంచిగా పొంగొస్తుందండి। ఇంకొక 1 మినిట్ పాటు సిమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది। ఇక్కడ వసంతం రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। తర్వాత ఒక ప్లేట్ లో తీసుకోవాలి। ఈ వసంతం గోరువెచ్చగా అయిన తర్వాత బేబీస్ కి అప్లై చేయాలండి, చాలా చల్లగా అయిన తర్వాత అప్లై చేయకూడదు। ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను। అప్లై చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి, బేబీస్ పడుకున్నప్పుడే అప్లై చేయాలండి। 4 ఇయర్స్ ప్లస్ కిడ్స్ కి మేనేజ్ చేయొచ్చండి, వాళ్ళు చెప్తే వినగలుగుతారు। అలాగే మా వాడు ఇక్కడ చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు। మా బేబీ కాఫ్ కోల్డ్ వచ్చిందంటే ఖచ్చితంగా నేను ఈ రెమెడీ పాటిస్తానండి। వసంతం గోరువెచ్చగా మరియు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి।
ఇప్పుడు అప్లై చేయడానికి రెడీ అయిందండి. బేబీస్ ఐస్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా నెమ్మదిగా అప్లై చేయాలి. కళ్ళల్లో పడకుండా ఐస్కి కొద్ది దూరంగా అప్లై చేసుకోండి. ఇలా వన్ సైడ్ అయిన తర్వాత మరొక సైడ్ అప్లై చేసుకోవాలి. ఈ వసంతం అప్లై చేసిన తర్వాత చాలా సూదింగ్గా ఉంటుందండి. ఇలా నుదుటినంతా అప్లై చేసిన తర్వాత బోత్ హ్యాండ్స్కి ఇలా అప్లై చేసుకోవాలి. అలాగే లెగ్స్కి అప్లై చేయాలండి. బోత్ లెగ్స్కి అప్లై చేసుకోవాలి. ఇలా వసంతం అప్లై చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పాటు డ్రై అవ్వనివ్వాలి. వన్ అవర్ తర్వాత మొత్తం ఇలా డ్రై అయిపోయిందండి. ఇప్పుడు బేబీ వైప్స్ లేదా కాటన్ టవల్ వాటర్లో డిప్ చేసుకుని జాగ్రత్తగా వైప్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో గోరువెచ్చని వాటర్ తీసుకుని ఇలా కాటన్ టవల్ డిప్ చేసుకోవాలి. అలాగే నెమ్మదిగా జాగ్రత్తగా ఇలా వైప్ చేసుకోవాలి. ఇలా వైప్ చేసేటప్పుడు బేబీ సైజ్ క్లోజ్ చేసుకుని ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇలా మొత్తం అంతా వైప్ చేసిన తర్వాత డ్రై క్లాత్తో ఒకసారి తుడుచుకోవాలండి. అలాగే హ్యాండ్స్కి లెగ్స్కి అప్లై చేసాం కదా, అది కూడా ఇలానే వైప్ చేసుకోవాలి. ఇంతేనండి, మీరు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇది చాలా చాలా మంచి హోమ్ రెమెడీ అండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరెన్నో యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందు ఉంటానండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.